హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్యా ఛానల్. నేను మీ రాజుని. మన మీడియాలో ఇంకొక ప్రాంక్ జరగబోతుంది ఇప్పుడు. ఎవరిపైన అంటే మన బ్రో వాళ్ళ ఫ్రెండ్ పైన అంట. ఎవరో చెప్తారు, ఆయన ఆయన మాటలు నుంచి విందాం. యాక్చువల్గా బ్రో, నీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు వలి. వలి, ఓకే. ఎవరిపైన చేద్దాం? మా ఫ్రెండ్ మీద ఇట్లా బన్నీ అన్న కోసం పాదయాత్ర చేశాడు కదా, 2 కిలోమీటర్స్. అతను ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఏజాం బ్రో. మన బ్రో మళ్ళీ సపోర్ట్ చేస్తారా మనకు? మంచి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ప్రాబ్లం కానీ భయపడాలి? ఓకేనా, ఏమైనా అయితే చూసుకుంటారు. మనలో మొత్తం మన ఎట్లా వేద్దాం, ఎట్లా చేద్దామంటే అంటే ఇట్లా చేశారు కదా, మొబైల్ తీసుకోవడం. మొబైల్ తీసుకుని ఎట్లా భయపట్టి హైదరాబాద్ ఇట్లా చేసినా ఇట్లా చేసినా అని ఆడుకుందామంటే మొత్తానికి ఇట్లా నవరాశాలు ఉండేదామని. నవరాశాలు ఉండరు, అంతేనా? సరే బ్రో, చేసేదాము. కాల్ చేస్తే స్పాట్కి వచ్చినప్పుడు ఫోన్ చేయండి ఒకసారి, ఓకేనా? కాల్ చేసి చెప్పి నాకు ఎన్ని ఎలా. ఓకే ఓకే, మన ఛానల్లో ఇప్పుడు చేసానికైతే మన బ్రో ముందుకు వచ్చిండో, వాళ్ళ ఫ్రెండ్ పైన ఏమంటుండో. మన ఐరా మీడియాలో ఇంకొక ఫన్ చేసాను, మేము రెడీగా ఉన్నాము. ఎట్లా పోమంటే మొత్తం గ్యాంగ్ టైప్ వెళ్ళిపోదాము. ఆగం ఆగం చేద్దాము, రచ్చ రచ్చ చేసేద్దాము, ఓకేనా? అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్స్. ఏం చేస్తారు భయ్యా? మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా? అవును. ఇంటర్వ్యూ చూసి మేము కూడా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాము, బాగా చెప్పారన్న మీరు. అదేం చేస్తారు భయ్యా మీరు? లేదు, పార్క్ దగ్గర జస్ట్ కూర్చోడానికి. గర్ల్ఫ్రెండ్ కోసం? లేదు లేదు, పార్క్ కోసం. చెప్పండి, మీ గర్ల్ఫ్రెండ్ అనుకుంటారు అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అరే గర్ల్ఫ్రెండ్స్ అట్లాంటి ఒక ఫోటో దిగొచ్చా? పర్లేదు, ఇప్పుడు అంత అనిపిస్తే వద్దు, మాట్లాడదాం. మీరు అసలు అల్లు అర్జున్ కి ఆయనకి ఎట్లా ఫ్యాన్ అయ్యారన్న మీరు? ఆయన ఏ మూవీ చూసి మీరు ఆయనకి ఇంప్రెస్ అయ్యి మీరు ఫ్యాన్ అయ్యారు? అన్ని మూవీస్ అంటే సపోజ్ గా ఈ మూవీ చూసి అంటే ఇల్లు నాకు నచ్చినట్టు. మీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్? అందుకోసం చెప్పాను కదా, ఆర్య మూవీ నుంచి. అంటే ఆర్య అంటే గంగోత్రి ఇష్టం లేదా? మన అల్లు ఆర్య అని ఎట్లా అంటారు? అదేంటి, గంగోత్రి టైంలో నాకు చేసి తక్కువ కదా, ఆర్య టైం నుంచి. ఆర్య నుంచి 60 వచ్చినాయి అన్న. అవునా? అంటే నీకు ఇష్టం వచ్చిన సినిమా ఆర్యన్? అవునన్నా. ఏం నేను సారలమేం కాదన్నా, చేయాలి తీసుకోన్నా. పర్లేదు, నేను నార్మల్గా కట్టుకున్నాను. కానీ ఇంకా ఇంకేంటన్నా, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కదా, ఒక డైలాగ్ చెప్పండి అన్న. అల్లు అర్జున్ సినిమా నేను చెప్తాడు అన్న, చెప్పకుండా చెప్పాలా? మంచి డైలాగ్ చెప్పండి. నవరసాలు నేర్పుతాను. నాకు అట్లాంటి ఇన్నాళ్ళని చాలా. మిమ్మల్ని చూసి అల్లు, మిమ్మల్ని చూసి అల్లు అర్జున్ అని చూసినట్టే. నువ్వా నిజం అట్లా అనిపిస్తుంది కొంచెం. సేమ్ ఎట్లా చేస్తావు అంటే అండ్లెక్క చేస్తే నేను అల్లు అర్జున్ చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది అట్లా. అయ్యో కొంచెం నేను చూసి ఆయన కన్వర్ట్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకుంటే ఆ విధంగా చెప్పాలా? ఆ విధంగా. సరే అయితే మీరు కూడా నాకు కావాలి, వాడుకుంటా. సరే తర్వాత నేను సరైన వాళ్ళ డైలాగ్ చెప్తా. మేమంటామంటే ధనుష్ కడితే పెట్టుకోవాలంటే. అవునా? సరే కానీ కరీ కరించా, మీకు వచ్చేసి ఇట్లా కరెక్ట్ ఉంటాం అన్నమాట. మా ఊళ్ళు ఇట్లా పక్కకు నా గ్యాంగ్ అయ్యలు, నీ గ్యాంగ్ ఇల్లు, నీ గ్యాంగ్ రౌడీస్ కాబట్టి మీరు. ఓకే అన్న, హీరో ఇప్పుడు మనం. అన్న హీరో ఇప్పుడు మనం వెంకట రౌడీస్. చెప్పన్న, చెప్పు డైలాగ్, చెప్పు. నన్ను చెప్పమంటావు? మిమ్మల్ని కదా నా కొడక అంటో. అది చెప్తామనేసే నేను ఆలోచిస్తున్నా. ఇంకా అందుకనే బెటర్ ధనుష్ గారితో పెట్టుకోవాలంటే బ్రాండ్ ఉండాలరా నా కొడక. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? బ్రాండే మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలా, మేడ్ ఇన్ చెన్నై పగిలిపోలా, పగిలిపోలా ధనుష్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాక్లే చెప్పావు. వైరం ధనుష్, ఇంకేమున్నాయి మంచి మంచి? ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం, ఆల్రెడీ కొట్టే కదా. ఇదే కంటిన్యూ చేద్దాం, ఆల్రెడీ కొట్టే కదా. పర్లేదు, సరైన ఇష్టం వచ్చిన ఒక స్టెప్ స్టెప్.
అది బద్రీనాథ్ యాత్ర అట్లా అదే ఇది అట్లా అదే ఇది ఇట్లాంటి కష్టం కానీ ఏంటన్నా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యండి ఆ స్టెప్ నేర్చుకుంటే అల్లు అర్జున్ నీకు తెచ్చిన స్టెప్ ఒకటి అట్లానే బాగుంది మామూలు నడవద్దన్న ఏది గిట్ల ఏకన్నా మంచి బ్రహ్మి స్టెప్ ఏకిది ఏది గిట్ల ఏకన్నా మంచి బ్రహ్మి స్టెప్ ఏకిది లేకపోతే ఉప్పల బాలు బాలు ఇట్టు అది రీసెంట్ గా ఖైదీ 150 మన వావ్ అది ఏంటన్నా దూరినట్టు చేస్తున్నారు ఏందన్నా ఫ్యాన్స్ అడుగుంటే అట్టే చేస్తావు గట్లా చేస్తావా చెప్పాను కదా నాకు వచ్చింది చేస్తా చేసినా కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ చేస్తే అల్లు అర్జున్ చేసినట్టే అన్న నీకు ఏమాత్రం ప్రేమ నేను బన్యాన్ని నమ్మలేదు బన్యాన్ని అభిమాని అన్నా నాకు వచ్చింది నేను చేస్తాను కానీ అలా చేస్తాను బన్యాన్ని అభిమాని అంటే బన్య అంటే ఇప్పుడు నీలో ఏమన్నా ఉన్నాను మొత్తం అల్లు అర్జున్ అన్నాను మీలో మేము చూసుకోవాలంటే నువ్వు ఎట్లా చేస్తావు డ్యాన్స్ ఇట్టేస్తున్నావు మనం గుర్తే వలిగిపోయింది అన్న ఎడ వలిగిపోయింది మార్నింగ్ నుంచి ఉండేదంతా బయట పడ్డది సరే అన్న వెళ్తున్నారు కదా వెళ్ళిపోండి ఇంకా మేము ఇక్కడికి వచ్చిన మీరు రసకులు అని తెలిసింది ఇంటర్వ్యూ లో కొంచెం కనుక్కుంటే కొంచెం మీరు నవరసాల్లో మొత్తం అన్ని వండిస్తాయి మీరు అర్థమవుతుందా అంటే ఇట్లా క్యాజువల్ వెళ్తున్నాం మేము అంటే మేము ఏం మాట్లాడుతున్నాం అర్థమవుతుందా మరి అమ్మాయిలు కావాలంటాడు ఏంది మీ వాడు అంటే నాకు అసలు నీకు వద్ద అవసరం లేదా నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ఫ్యాన్ అయ్యి ఇంటర్వ్యూ అయితే దిమాకు గిమాకు కొంచెం మంచి మాట్లాడు ఇప్పుడే కానీ ఒకరిని కలిసినప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలి మీద చూడకన్నా డౌన్ టు ఎర్త్ చెప్పవద్దు అంటే ఎంత ఎత్తు ఎవరిని కలిసినా గానీ ఊకనే ఎదిగిపోయినట్టు ఇట్లా నేను బిల్డప్ అలా మీరు ఎవరన్నా మీది ఏందన్నా అని మాట్లాడితే ఎట్లా ఎట్లుంటుంది బ్రో అరే మాట్లాడటానికి వచ్చారు కదా ఎందుకు కలిసారు ఎందుకు కలిసినా అట్లా అభిమానంతో అవును నేను ఇట్లాంటి క్వశ్చన్ లేదే కదా బన్యాన్ పాదయాత్ర ఎప్పటి నుంచి ఒక బోర్డు అరే ఓ బోర్డు తీరా పెద్ద బోర్డు దీని నుంచి మేము శ్రీశైలం నడిచిపోతాం బన్యాన్ కోసం శ్రీశైలం కుట్రలో నడతాం దీని నుంచి మేము శ్రీశైలం నడిచిపోతాం బన్యాన్ కోసం శ్రీశైలం కుట్రలో నడతాం ఇష్టం మీది మా ఇష్టం మీరే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అప్పుడు మేము ఫ్రీగా రావు మీకు అరే వెళ్ళండి బాయ్ ఎవరు టాలెంట్ వాళ్ళది అప్పుడు మంచి మాట్లాడదాం మాట్లాడారు చూసుకుందాం దిమాక్ అని మాట్లాడు చాలా తప్పది చాలా అంటే చాలా చాలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు దిమాక్ అంటే ఎంత పెద్ద విషయం అర్థమవుతుందా దిమాక్ అంటే ఏందన్నా దిమాక్ అంటే మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మైండ్ ట్రాకే అంత దూరం ఫోన్ చూస్తాడు ఎట్లా వస్తావు చూస్తాను అరే ఫోన్ కాంటాక్ట్ చాలా ఉన్నాయన్న దిమాక్ అని ఇట్లా మాట్లాడు కాంటాక్ట్స్ ఉంచేసి అదే అమ్మాయిలు ఇక్కడ రా ఒకసారి ఫోన్ తీసుకురా అన్న ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నాకు కనపడుతుంది మీరు ఇక్కడేనా అసలు ఉండేది నేను 24 అవర్స్ 24 అవర్స్ ఈయనే తిరిగేది మా ఏరియా నువ్వు వచ్చి మీరు ఇక్కడ తిరుగుతున్నావు అంటే మేము ఒక 1 అవర్ ప్యాకేజ్ లో మళ్ళీ తిరిగి రావాలిగా రేపు ఒక 1 అవర్ ప్యాకేజ్ లో మళ్ళీ తిరిగి రావాలిగా పొద్దుగాల లేసామంటే ఇక్కడికి వచ్చి ఒక రౌండ్ లేసుకొని పొద్దుగాల మళ్ళీ ఆడిపోయి మళ్ళా కాలకృత్యాలు అవి అన్ని తీసుకొని మళ్ళీ స్నానం చేసుకొని సిట్టింగ్ అన్ని సిట్టింగ్ అవ్వదు మీద అవుతుంది రన్నింగ్ అవుతుంది
ఇక్కడ ఎందుకు పార్క్ డాన్స్ చేస్తాం ఇడ్నే డాన్స్ చేస్తాం ఇడ్నే డాన్స్ చేస్తాం ఇప్పుడు వేసింది ఈ స్మార్ట్ శంకర్ అనుకుంటావా రెండు పావులు ఇస్తాం ఆడుకుందామా అమ్మ నాన్నట ఆడుకుందామా అమ్మ నాన్నట పవర్ ఉండాలి రేంజ్ మెయింటైన్ చేయాలి అమ్మ నాన్నట ఆడుకుందాం పావులు ఇస్తారండి అమ్మ నాన్న ఆటారండి మేము పిల్లగాళ్ళం భయ్యా మేము విసిగిస్తున్నామా బాబు స్టెప్ కానీ అవి వేస్తావు మంచి స్టెప్ ఏ మొత్తం ఇచ్చుకోండి బద్రీనాథ్ స్టెప్ నేర్చుకోగానే మీకు కాల్ చేస్తా మేము బద్రీనాథ్ అంటే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ ఏంటా అని అన్ని తెలుసుకుని ఉండాలి అని కోసం అన్ని ఏస్టెట్ అయి ఉండాలి లాస్ట్ టైం భయ్యా నేను డాన్స్ అయినా డైలాగ్ చెప్పను నేను ప్రశాంతంగా కూర్చోవాలని వచ్చా నన్ను చెప్పు చెప్పను ఏం చెప్తావు ఏం చెప్పను మరి ఎందుకు పోయాను అరే అరే ఈనాడు కానీ పట్టుకోరా ఏం చెప్తున్నారు మీరు ఫోన్ ఉన్నందుకే రెచ్చిపోతున్నా హైదరాబాద్ ఎట్లా పోతా పోతు రైట్ రా రా మాట్లాడదాం కంప్లైంట్ ఇస్తావా కంప్లైంట్ ఇచ్చుకుంటే ఎవరు ఇచ్చుకుంటా తెలుసా కంప్లైంట్ ఇస్తే దొరుకుతాం అయితే కానీ సార్ టెన్షన్ ఏం పడకు నీ ఫోన్ తీసుకో మరి ఎందుకు తీసుకుని పరిగెత్తున్నారు టైంపాస్ ఏందన్నా మీరు అసలు ఎవరన్నా మీరు ఏం చేస్తున్నారు టైంపాస్ చేయనీకి ఇదేం టైంపాస్ అన్న ఎట్లా చేస్తారా టైంపాస్ పైసలు ఏమైనా ఉంటుంది పైసలు ఏం లేదు పైసలు ఫోన్ ఇచ్చిన నా నేను చాలా సీరియస్ అవుతున్నా చెప్తున్నా నేను కంప్లైంట్ ఇస్తా చెప్తున్నా ఏం చేస్తా సరే భయ్యా ఇట్లా ఇచ్చేస్తున్నా కానీ చెప్పి మమ్మల్ని చూసి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది పని బాట లేకుండా మూడు పూట్ల తిని ఆ గల్లీలు తిరిగి ఇట్లా కనపడ్డ విసిగించే వల్ల కనపడుతున్నారు సండే అన్న మాకు సాఫ్ట్వేర్ సడన్ గా మీరు అవపడ్డారు మీతో మాట్లాడుతున్నాయి చెప్పిండు బిగ్ బాస్ ఎత్తలేడా నేను కూడా పండే చేస్తున్నాను ఫండ్ రాలేదు నీకు చాలే మా ఫ్యాన్స్ అయితే పక్క పన్ను వచ్చింది అక్కడ చూడు కెమెరా ఉన్నాను అన్న కెమెరా ఎప్పుడు పెట్టారా కలిసి కలిసి తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నాం అనిపించింది కెమెరా ఫ్రాంక్ చేయాలంటే చెప్పు చేయండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతాం అనేసి అట్లా చేసినాము పర్లేదన్నా ఫోన్ తీసుకోకుండా చాలు ఫోన్ తీసుకుంటా మన తీసుకుంటా కానీ మన ఫ్యాన్ మా అన్న వాళ్ళకి ఏమైనా చెప్తావా ఎట్లా అనిపించింది మొత్తం ఫ్రాంక్ చేస్తుండే అంటే ఎట్లా అనిపించింది పర్లేదు బానే ఉంది కానీ ఈసారి ఫ్రాంక్ అంటే చెప్పు చేయండి కొంచెం చెప్పకుండా చేస్తే వాళ్ళు భయపడతారు నాలాగా ఓకే ఓకే ఇట్లా భయపెట్ట మాకండి ప్లీజ్ పైసలు పార్సలు పోతే మళ్ళీ మన ఫ్యాన్స్ కి చెప్పగలుగుతావా మన అల్లు అర్జున్ వాళ్ళందరికి ఇంత బండి అన్న కోసం ఎప్పుడు ఫ్యాన్స్ కి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా ఇంటర్వ్యూ లో ఆయన్ని ఒక మెట్టికి ఇవ్వడానికి మేము ఎప్పుడు ఏదో మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం ఓకే భయ్యా నీకు పాదయాత్ర ఏనికి కూడా ఫ్యాన్స్ మంచిగా ఉపయోగపడ్డారంట కదా చాలా బాగా అంతేనా ఓకే భయ్యా ఇది పెట్టుకోవచ్చు కదా మన యూట్యూబ్ లో అయితే పెట్టుకోండి పర్లేదు ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే